ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ అన్నదాన భవనంలో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన బాటపట్టారు. అధికారుల తీరు నిరసిస్తూ విధులను బహిష్కరించారు. సుమారు 10 సంవత్సరాల పైబడి అన్నదాన భవనంలో సేవలు అందిస్తున్న తమను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు పెంచడం అన్యాయమని వాపోయారు. అయితే ఇటీవల దేవస్థానం అన్నదానం వడ్డించే కాంట్రాక్టర్ను విజయవాడ చెందిన వ్యక్తికి అప్పగించింది. అదే కాంట్రాక్టర్కు ప్రసాదాల తయారీ మరియు గోశాలకు సంబంధించిన కొన్ని కాంట్రాక్టులను అప్పగించారు. కాంట్రాక్టర్తో ఆలయ ఈవో కుమ్మక్కై లబ్ధి చేకూరుస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెలుగుతున్నాయి. అంతేగాక ప్రసాదాల తయారీ కాంట్రాక్ట్ను సబ్లీజులకు ఇచ్చినా సరే ఈవో స్పందించకపోవడం పట్ల పలు అనుమానాలు తావెత్తున్నాయి. అంతేకాక ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్స్ కు గతంలో ఆలయంలో పనిచేసిన ఈవో సుబ్బారెడ్డికి తారాస్థాయిలో గొడవలు జరిగాయి. కానీ సుబ్బారెడ్డి బదిలీ అనంతరం సదరు విజయవాడ కాంట్రాక్టర్ కు ఈవో త్రినాథరావు పెద్ద పీట వేసి అన్ని రకాలుగా లబ్ధి చేకూరుస్తున్నారని ఆలయ వర్గాల్లోనే చర్చ జోరుగా సాగుతోంది. వెంకటేశ్వర స్వామివారి ద్వారకా తిరుమల అన్నదాన సెక్షన్ నుంచి నేను పనిచేస్తున్నాను. దేవస్థానం అన్నదానంలో నేను కొద్దిగా నేను ప్రేమ్ కుమార్ టైంలో నేను ఉద్యోగానికి వచ్చాను సార్. ప్రేమ్ కుమార్ టైంలో నుంచి అందరి ఈవోల దగ్గర అందరి సూపరింటెండెంట్గా అందరి ఈవోల దగ్గర చేశాను. నేను నాటాబాస్ చేసిన కుర్రాళ్ళందరికీ అవుట్ సోర్సింగ్లో 20 మంది తీసుకున్న సిబ్బంది 20 మంది సిబ్బంది ఎడదీశారు. 60 మందిలో 20 మంది ఎడదీశారు. 20 మందికి కొత్త జీతాలు నిమిత్తం వాళ్ళకి వేస్తున్నారు. నేను వెళ్ళి అడిగినందుకు నీకు నేను ఇష్టమే చెయ్యి కష్టమే తెలిపో అంటున్నారు సార్. ఇప్పుడు ఈ రోజున నేను పెళ్ళైన నాకు ఇద్దరు ఆడపిల్లలు అని ఎలా పోషించుకోను. ఈరోజు నాకు వాళ్ళతో పాటు నాకు అక్కేస్తే నాకు సీనియర్టీ ఉంది దీంట్లో. నా సీనియర్టీ లేని వాళ్ళ 2-3 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి రికమెండేషన్ వాళ్ళకి వాళ్ళకి జీతాలు పెంచి వాళ్ళ అవుట్ సోర్సింగ్లో తీసుకొని నిత్యాయంగా మా 40 మందిని ఆకుల్లెక్క పెట్టి చాలా ఒత్తిడి చేస్తుంది. అదే కాకుండా వాళ్ళతో పాటు మీకు పెంచుతాం న్యాయం చేస్తాం అని అన్న అధికారి రోజున మేము వెళ్ళి అడిగేళ్ళకి 10,000 చేస్తే చేయండి, ఇష్టమైతే చేయండి, కష్టమైతే మానేయండి. మోహమాటంగా ఎవడైతే చేస్తా ఆడ మీద ఒత్తిడి ఎక్కువ చేస్తున్నారండి. ఇక్కడ మా ఉద్యోగాలు మమ్మల్ని చేసుకుని ఇస్తా వచ్చిన కానీ ప్రెషర్ ఎక్కువైపోతుంది. అది చేయమని మా సెక్షన్ ప్రకారం మేము అన్నదాన మట్టుకు చేయాలి. గార్డెన్ పనులని ఈ పనులని అన్ని శాఖలు మాతో చెప్పింది అయినా చేస్తాం. ఎందుకంటే దేవుడికి చెయ్యాలి, మనం తీసుకున్న జీతం న్యాయం చేయాలి. ఎందుకంటే మన రూపాయి తీసుకున్నాం కాబట్టి భగవంతుడికి చెయ్యాలి అని చెప్పి మేము చేస్తున్నాం. దాని గురించి మేము జీతాల గురించి అడిగామండి అధికారిని వెళ్ళి అన్నీ మాకు చేసి పెట్టండి వాళ్ళతో పాటు అంటే ఇష్టమైతే చేయండి కష్టమైతే చేయండి. ఈ జీతకే 10,000 వేస్తాను చేత చేయండి అని మొహమాట చెప్తాను. ఈ రోజు నేను 15 ఏళ్ళ నుంచి ఇక్కడ చేస్తున్నాను. ఈ రోజు నాకు న్యాయం జరగలేదు. అడిగినందుకేమో నా మీద సీరియస్ అవుతున్నారు. ఎవరిని అడగాలి ఏంటో తెలియదు. ఈవో గారు తిరిగి వెళ్తా అంటే కలవనివ్వట్లేదు. ఈ రోజున మమ్మల్ని వెళ్ళిపోమని సార్ ఏరో సెక్షన్ నుంచి తీసుకొచ్చి వాళ్ళతో ఉద్యోగాలు చేపిస్తున్నారు సార్. మేము ఎన్ని సంవత్సరాలు చేసింది వృధా సార్. మమ్మల్ని తీసేస్తే మా ఈరోజు మేమందరం పురుగుల మందు తాగి ఈ దేవస్థానం ముందరే అందరం మరణిస్తాం. ఆ దానికి దేవస్థానం వారే స్పందించాలి సార్. ఈవో గారే స్పందించాలి. ఈరోజు బయట సెక్షన్ నుంచి చేపిస్తున్నాం సార్. మాకు న్యాయం చేయమని అడిగాం. దాని గురించి మేము అడగలేదు కదా సార్. ఏదో వాళ్ళతో పాటు మమ్మల్ని పెంచడం న్యాయంగా చూడమన్నాం. ఈ రోజు ఏరో సెక్షన్ తీసుకొచ్చి ఏరో సెక్షన్ నుంచి అన్నదానం చేపిస్తున్నాం సార్. అంటే ఎన్ని సంవత్సరాలు మేము చేసినంత హృదయం సార్. దీని గురించి స్పందించి ఇవో గారు మా స్టాఫ్ మా ఏఓ గారు అందరూ స్పందించి మా గురించి దయించి చేస్తే చేయండి సార్. లేకపోతే మేమందరం ఇక్కడే దీన్ని ధర్నా చేసి పురుగుల మంది దాకా మేమందరం చనిపోతాం సార్. ఇక్కడే చెప్తున్నాం సార్, ఇదే మాట.